సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని తోగుట మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో పాడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తుక్కపూర్, రాంపూర్, దౌల్తాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రారంభించారు. ఏ రకం 1960 రూపాయలు, బి రకం 1940 రూపాయలు చెల్లిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు చేసిన 10 రోజుల్లో డబ్బులను రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. సైడ్ ఇంకా కొంచెం బీజే పోస్తే అందరు వస్తారు. రైతన్నల నుంచి ఈఎస్ఈఎస్ల ద్వారా మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి వచ్చినటువంటి వడ్ల లారీలని రోజులకు రోజులు రైస్ మిల్ ప్రాంగణం లోపల ఆపి మళ్ళీ తూకం లోపల ఇబ్బంది వచ్చింది, తూకాన్ని పెంచండి, తగ్గించండి, 4 కిలోలు పెంచండి, 2 కిలోలు పెంచండి, ఇట్లాంటి మోసాలకి ఏ రైస్ మిల్ పాల్పడినా ఈసారి స్ట్రేట్ అవే రైస్ మిల్లని సీజ్ చేయిస్తాం. దాంట్లో ఏం దయాదక్షిణాలు మోహబత్తు లేవు. ఈ సెంటర్లలో కొనుగోలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మార్కెట్ కమిటీ సెక్రటరీలు కానీ పిఎస్ఈఏ సెక్రటరీలు కానీ దయచేసి వడ్లు పూర్తిగా ఎండిన స్థితిలో ఉన్నాయా లేవా అనేది చూసి తూకం వేసి పంపండి. అక్కడికి పోయిన తర్వాత తిరిగి మాయిశ్చర్ లేదు, తేమ శాతం ఎక్కువ వచ్చింది, 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి, ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులు చూసుకోవాలి. మీరు చూసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి అవుతుంది. మా ఊరి లారీ 2 రోజులు ఆగింది, మా ఊరి లారీ 3 రోజులు ఆగింది, రండి వచ్చి సంచికి 4 కిలోలు పెంచండి, ఇట్లాంటి ఒత్తిడి రైతుల మీద జరుగుతుంది. రైతన్నలు నష్టపోకుండా సహకరించాల్సిందిగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్షాకాలం సీజన్కి యాసంగి తేడా ఏంటంటే ఒక రోజులోనే వడ్లు చాలా వరకు ఎండుతాయి, మాయిశ్చర్ ఉండదు ఇక్కడ. కాబట్టి కొనుగోలు చేసి పంపించినటువంటి వడ్ల సంచుల్ని వెంటనే అన్లోడ్ చేసి రైతులకి సకాలం లోపల న్యాయం జరిగే రీతిలో చూడాలని.